హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ఆర్థిక రంగ నిపుణులు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు. మార్కెట్ డమాల్ కావడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించే కొద్దీ ఎన్నో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇన్నాళ్లు కొనుగోళ్లు లేక మార్కెట్ పడిపోయింది అనుకుంటున్న వ్యాపారులకు జనం షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ధరలు ఎలా ఉన్నాయి, ఎంతెంత పెరిగాయి అనేది మీకంటే మాకే బాగా తెలుసు. అంతంత ధరలు పెట్టి ఎక్కడ కొనగలమని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కరోనా తర్వాత అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు ఏకంగా 34% పెరగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. ముఖ్యంగా కరోనా తర్వాత అంటే 2020 జనవరి నుంచి 2022 జనవరి మధ్య రెండేళ్లలో హైదరాబాద్లో అపార్ట్మెంట్ ధరలు ఏకంగా 34% పెరిగాయి. 34% అంటే ఆషామాషీ కాదంటున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో 2020 కరోనా తర్వాత అపార్ట్మెంట్ ధరల పెరుగుదల శాతం ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. కొండాపూర్లో అపార్ట్మెంట్ ధర పెరుగుదల 47% ఉంటే మియాపూర్లో 35%, కూకట్పల్లిలో 38%, మణికొండలో 21%, గచ్చిబౌలిలో 17%, మాదాపూర్లో 15%, చందానగర్లో 25%, నిజాంపేటలో 17%, ప్రగతినగర్లో 48%, నానక్రామ్గూడలో 25%, హైటెక్ సిటీ ఏరియాలో 31%, శేరిలింగంపల్లిలో 66%, బంజారాహిల్స్లో 46%, జూబ్లీహిల్స్లో 15%, హఫీజ్పేటలో 43%, ఆదిబట్లలో అత్యధికంగా 200%, బండ్లగూడ జాగీర్లో 30%, మోకిలాలో 200%, పొప్పాలగూడలో 30%, అమీర్పేటలో 8%, బౌరంపేటలో 22%, అల్వాల్లో 60%, గోపనపల్లిలో 16%, నాగోలులో 9%, అత్తాపూర్లో 21%, కొత్తపేటలో 40%, హబ్లీగూడలో 43%, మైదీపట్నంలో 50%, కాప్రాలో 44%, నల్లకుంటలో 34%, బేగంపేటలో 20%, అప్పా జంక్షన్లో 11%, టోలీ చౌకీలో 35%, బీరంగూడలో 34%, నాగారంలో 6%, యూసఫ్గూడలో 30%, హిమాయత్ నగర్లో 48%, పోచారంలో 70%, హయత్ నగర్లో 3%, కొత్తగూడలో 5%, బీహెచ్ఈఎల్ ఏరియాలో 10%, నాచారంలో 60%, దిల్షుక్ నగర్లో 24%, మోతీనగర్లో 57%, శ్రీనగర్ కాలనీలో 30%, పద్మారావు నగర్లో 38%, బోయినపల్లిలో 45%, ఈస్ట్ మారేడుపల్లిలో 32%, మూసాపేట ఏరియాలో 145%, ఎర్రగడ్డలో 28%, బాలానగర్లో 42%, నారాయణగూడలో 57%, ఆబిడ్స్లో 22%, కుత్బుల్లాపూర్లో 24%, ఫైనాన్షియల్ డిస్టిక్లో 13%, కుషాయిగూడలో 10%, మాసబ్ ట్యాంక్ ఏరియాలో 52%, ఎల్లారెడ్డిగూడలో 20%, లింగంపల్లిలో 8%, రామంతపూర్లో 2% చొప్పున పెరిగాయి. జస్ట్ రెండేళ్లు అంటే 24 నెలల్లోనే కరోనా తర్వాత సిటీ వ్యాప్తంగా సరాసరి 34% ధరలు పెరిగాయి. కరోనాతో లక్షల సంఖ్యలోని మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి క్రమంలో అపార్ట్మెంట్ ధరలు ఏకంగా కనిష్టంగా 34% పెరగడంతోనే అమ్మకాలు ఎప్పుడూ ఊహించని విధంగా పడిపోయాయి అనేది ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా తర్వాత అపార్ట్మెంట్ ధరలు అనూహ్యంగా తగ్గాయి. ఏ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు తగ్గాయో చూస్తే బాచుపల్లిలో 7% ధరలు తగ్గగా పటాన్చెరువు ప్రాంతంలో అపార్ట్మెంట్ ధరలు ఏకంగా 31% తగ్గాయి. మహేశ్వరంలో 6%, నార్సింగ్లో 7%, అమీన్పూర్లో 33%, శంషాబాద్లో 3%, గట్కేసర్లో 10%, షేక్పేటలో 5%, ఎల్బీనగర్ ప్రాంతంలో 20%, రామచంద్రాపురంలో 34%, మల్కాజ్గిరిలో 2%, బోడుప్పల్లో 27%, ఉప్పల్ కలాన్లో 10%, వనస్థలిపురంలో 18%, జీడిమెట్లలో 8%, సనత్నగర్లో 3%, మల్లంపేటలో 20%, అంబర్పేటలో 15%, బొల్లారంలో 28%, తార్నాకలో 5%, సోమాజిగూడలో 8%, మలక్పేటలో 6%, మల్లాపూర్లో 50%, నారపల్లిలో 3%, లకడీకపుల్లో 20%, సైదాబాద్లో 7%, మదీనాగూడలో 8%, ఈసీఐఎల్లో 8%, కార్ఖానాలో 26%, కేపీహెచ్బీలో 13%, మధురానగర్లో 21%గా అపార్ట్మెంట్ ధరలు తగ్గాయి. ధరలు తగ్గిన ప్రాంతాలన్నీ కూడా ఎప్పటినుంచో రష్ ఏరియాలు కావడం విశేషం. ఆయా ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ నిర్మాణాలు కాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పొల్యూషన్ రద్దీ కారణంతో పాటు మెట్రో ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల నుంచి అందరూ దూరంగా వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ధరలు పెరగకపోగా 3 ఏళ్ల నుంచి స్థిరమైన ధరలతోనే అపార్ట్మెంట్స్ లభ్యమవుతున్నాయి.
డిమాండ్ తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు సైతం బాగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే అపార్ట్మెంట్స్ విలువ పడిపోయింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం రెండేళ్లలో అంటే 2020 జనవరి కరోనా తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏకంగా సరాసరిగా 34% అపార్ట్మెంట్ ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలు కొనుగోలుకు ముందుకు రావడం లేదని తేలిపోయింది. అలా అని ధరలు తగ్గిస్తే బిల్డర్లు నిర్మాణదారులు నష్టపోతారు. కొనుగోలు చేయాలంటే ప్రజలకు ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత ఉండడం లేదు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోని స్తబ్దత తొలగాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే. బిల్డర్లు ధరలు తగ్గిస్తారా లేక ప్రజలు ఉన్న ధరలతో కొనుగోలు చేస్తారా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితే అమ్మకాలు ఊపందుకొని రియాలిటీ రంగం పరిగెత్తుతుంది.